ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 8,142 మందికి వైరస్ నిర్ధారణ కాగా 49 మంది మృతి చెందినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో పాజిటివ్ సంఖ్య 80,858కి చేరగా ఇప్పటి వరకు 933 మంది మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏపీలో కరోనా పెరుగుతోంది, సంఖ్య మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజల స్పందన ఏంటి? ప్రజలైతే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కరోనా విజృంభణకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని చెప్పేసి వాళ్ళిద్దరు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2-3గా పెరుగుతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో కరోనా వీర విహారం చేస్తుంది మనం. ఈ దీనికి తర్కారం ఏంటంటే ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా నమోదవటమే దీనికి ప్రధాన నిదర్శనంగా మనం చెప్పొచ్చు. గత 24 గంటలు చూసుకుంటే 8,147 పాజిటివ్ కేసులు నమోదాయి. ఈ స్థాయిలో ఎప్పుడు కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దీంతో 8,147 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,000 దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 80,858 పాజిటివ్ కేసులు మొత్తంగా నమోదైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. అదేవిధంగా గత 24 గంటల్లో చూసుకుంటే 49 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 933కి చేరుతుంది. సో మరి 1-2 రోజుల్లో ఈ సంఖ్య 1000 దాటే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక 3-4 రోజుల్లోనే ఈ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 100,000 దాటే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మేరకు పాజిటివ్ కేసులు నమోదవుతాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే 24 గంటల వ్యవధిలో 2,380 మంది మాత్రమే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సో పాజిటివ్ కేసుల కంటే కూడా డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కరోనా బారిన పడి కోలుకున్న వాళ్ళ సంఖ్య 39,935 ఉండగా ప్రస్తుతం చికిత్స పొందిన వాళ్ళ సంఖ్య 39,990. అంటే యాక్టివ్ కేసులు రికవరీ కేసులు రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే 50-50 ఉన్నాయి. అయితే ఇక్కడ రికవరీ రేషియో అనేది కేవలం 50% మాత్రమే పరిమితమైందని చెప్పి మనం గుర్తించాలి. ఇది జాతీయ రికవరీ రేషియోతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉందని చెప్పేసి మనం భావించాలి. ఎందుకంటే జాతీయ రికవరీ రేషియో వచ్చేసరికి 65% పైబడి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈ రోజు కూడా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1000కి పైబడి పాజిటివ్ కేసులు నమోదవటం ఇది వరుసగా 2 రోజులు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో 1000కి 24 గంటల వ్యవధిలో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదవటం ఇది 3వ సారి. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,000కి చేరుకుంది. ఈ స్థాయిలో ఏ జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధికంగా కర్నూలులో పాజిటివ్ కేసులు నమోదని, కర్నూలులో మొత్తం 914 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,615 చేరింది. అంటే కర్నూలు జిల్లా కూడా 10,000 మార్కుకి చేరువలో ఉందని చెప్పేసి మనం గమనించాలి. ఇక కర్నూలు జిల్లా తర్వాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు చేసిన జిల్లా మరో పశ్చిమ గోదావరి జిల్లాలో 24 గంటల వ్యవధిలో 807 పాజిటివ్ కేసులు నమోదైంది. మొత్తం పాజిటివ్ కేసులు 6,541గా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.